పిల్లలు, ఈ పాఠ్యాంశంలో రెండు అంకెల సంఖ్యలను నిలువుగా రాయడం ద్వారా తీసివేత ప్రక్రియను నేర్చుకుంటాం. ఒకరోజు వదరుబోతు బాబాయ్ గోలును మరొక గ్రామంలో ఉన్న తుఫాను తాబేలుకు 78 లడ్డూలను ఒక బుట్టలో తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పాడు. గోలు 21 లడ్డూలు తిన్నాడు. ఇప్పుడు తుఫానుకివ్వడానికి ఎన్ని మిగిలున్నాయి? పిల్లలు, ఇప్పుడు బుట్టలో ఎన్ని లడ్డూలు మిగిలున్నాయో మీరు చెప్పగలరా? బుట్టలో మిగిలున్న లడ్డూల సంఖ్యను కనుగొనడానికి మనం తీసివేతని ఉపయోగించాలి. రండి, మనం ఈ సంఖ్యలను నిలువుగా రాసి తీసివేత చేద్దాం. అయితే పిల్లలు, మొదట మనం ఏం చెయ్యాలి? అవును, మనం రెండు సంఖ్యలను 10లు మరియు 1లలో ఈ విధంగా రాస్తాము. ఇప్పుడు మనం 78లో 81ల నుండి 21లోని 11ని తీసివేస్తే మిగులుతుంది 71లు. ఇప్పుడు మనం 7 10ల్లో నుండి 2 10లని తీసివేస్తే ఎన్ని 10లు మిగులుతాయి? సరిగ్గా చెప్పారు, 5 10లు మిగులుతాయి. అయితే బుట్టలో ఇప్పుడు ఎన్ని లడ్డూలు మిగిలున్నాయి? అవును, ఇప్పుడు బుట్టలో 57 లడ్డూలు మిగిలున్నాయి. కొద్ది దూరం వెళ్ళగానే గోలు బబ్బన్ యొక్క ఐస్ క్రీమ్ స్టాల్ చూశాడు. గోలు నోట్లో నీరూరింది. అతను బబ్బన్తో తన దగ్గర డబ్బు లేదని, కానీ 10 ఐస్క్రీంలకు బదులుగా 38 లడ్డూలు ఇస్తానని అన్నాడు. బబ్బన్ వెంటనే అంగీకరించి 38 లడ్డూలకు బదులుగా గోలుకి 10 ఐస్క్రీంలను ఇచ్చాడు. పిల్లలు, ఇప్పుడు బుట్టలో ఎన్ని లడ్డూలు మిగిలున్నాయో మీరు చెప్పగలరా? ఇది కనుగొనడానికి మనం 57లో నుండి 38ని తీసివేయాలి. పిల్లలు, మనం 7 1ల నుండి 8 1ల తీసివేయవచ్చా? లేదా? అయితే మనం ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు మనం 5 10ల్లో నుండి 1 10 అప్పు అనగా బారో తీసుకుంటాం మరియు 7 1ల్లకి 10 1ల్లు కూడతాము. ఈ విధంగా మన దగ్గర ఇప్పుడు మొత్తం 8 1ల్లు మరియు 8 10లున్నాయి? 17 1ల్లు మరియు 4 10లున్నాయి. ఇప్పుడు 17 1ల్లో నుండి 8 1ల్లు తీసివేస్తే మిగిలినవి 9 1ల్లు మరియు 4 10ల్లో నుండి 3 10లు తీసివేస్తే ఎన్ని 10లు మిగులుతాయి? సరిగ్గా చెప్పారు, 1 10. ఇప్పుడు గోలు బుట్టలో 19 లడ్డూలు మాత్రమే మిగిలున్నాయి. గోలు 19 లడ్డూలు తీసుకుని చివరకు తుఫాను తాబేలు వద్దకు చేరుకున్నాడు. తుఫాను చూస్తే 78 లడ్డూలకు స్థానంలో కేవలం 19 లడ్డూలు మాత్రమే ఉండడంతో అతను గోలుతో, వదరుబోతు బాబాయ్, తనకి 78 లడ్డూలకు బదులుగా గోలుకి 1 రంగుల టోపీ ఇవ్వమన్నాడు. కాని బుట్టలో కేవలం 19 లడ్డూలు మాత్రమే మిగిలినందున అతను అతనికి కొత్త టోపీ ఇవ్వను అన్నాడు. గోలు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళాడు మరియు అతను దారి పొడవునా తన అత్యాశకి తనని తాను తిట్టుకున్నాడు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో 2 అంకెల సంఖ్యలను నిలువుగా రాయడం ద్వారా తీసివేత ప్రక్రియను నేర్చుకున్నాం.